రాత్రి పడుకునే ముందు ఈ నెంబర్ని మనసులో తలుచుకొని పడుకోండి. తెల్లవారేసరికి ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే అది తీరిపోతుంది. అలానే కాకుండా మీకు ఉండే ప్రతి సమస్య కూడా పరిష్కారం అనేది లభించడం జరుగుతుందన్నమాట. అలానే ఈ నెంబర్ అనేది చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా ఈ నెంబర్కి చాలా ప్రాధాన్యత కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. అది మనం ఎలా తలుచుకోవాలి, ఎలా తలుచుకుంటే మనకు ఉండే సమస్యలు కానీ అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బందులు కానీ ఎలా తొలగిపోతాయో మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని మీరు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. మీరు అనుకోవచ్చు కేవలం అంకెలను తలుచుకుంటేనే నిజంగా సమస్యలకు పరిష్కారం లభిస్తుందా అంటే కనుక మనకు కొన్ని శాస్త్రాల్లో అండి, నార్మల్గా వచ్చేసి మనకు కొన్ని శాస్త్రాలు అంటే అతి పురాతనమైన గ్రంథాల్లో కానీ కొన్ని వాటిలో ఏంటంటే అంకెలకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అంకెలు కూడా ఏంటంటే మనకు తంత్రం మంత్రం ఎలాగైతే ఉపయోగించుకుంటామో అంకెలు కూడా అలాగే మనకు పనిచేస్తాయి. అలానే కాకుండా కొన్నిసార్లు ఏంటంటే అంకెలు కూడా చాలా శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని కొన్ని అంకెలను అంటే ముఖ్యమైన అంకెలను మనం తలుచుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకు చాలా వరకు కూడా సమస్య కానీ ఏదైనా అనుకోకుండా విపరీతంగా ఏదైనా సమస్య వచ్చి పడుతూ ఉంటుంది. అలాగే కాకుండా మనం బయటికి వెళ్ళేటప్పుడు అనుకోకుండా హఠాత్తుగా మనకు ఆ సమస్య వచ్చింది, దాని నుంచి మనం బయటపడాలంటే అక్కడ కొన్ని పరిహారాలు మనం చేసుకోలేము అప్పటికప్పుడు. ఏంటంటే ఇది మనము ఈ అంకెలు ఉంటాయి కదా, వాటిని మనం ఎప్పుడైనా సరే మనం తలుచుకోవచ్చు. ఒకసారి మనం గుర్తుపెట్టుకున్నామనుకోండి వాటిని చాలా ఈజీగా తలుచేసుకోవచ్చు. ఇలా మనం తలుచుకోవడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మనకు అద్భుతమైన ఫలితం వస్తుందని మనకు పురాణ గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది. ఈ గ్రంథం ప్రకారం ఏంటంటే కనుక ఈ అంకెలు కూడా చాలా శక్తివంతమైనవి. అలానే కాకుండా ఈ అంకెలు చాలా వరకు కూడా మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే వాటి నుంచి మనం బయటపడేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయని మనకు పురాణ గ్రంథమే మనకు పేర్కొనడం జరుగుతుంది. ఇది అప్పటిది ఇప్పటిది అయితే కాదండి, చాలా ప్రాచీనమైన గ్రంథము. అలానే కాకుండా ఈ గ్రంథంలో చాలా వరకు కూడా మనకు అంటే కొన్ని శాస్త్రాల ప్రకారము కొన్ని అన్ని కూడా మనకు ఇందులో సిద్ధించి అలానే కాకుండా ఫలితాలను పొందినవి ఉంటాయి కదా, అలాంటి వాటిని ఇందులో అంటే ఈ పురాణ గ్రంథంలో రూపొందించడం జరిగిందనమాట. కాబట్టి మీరు ఏంటంటే కనుక ఈ యొక్క అంకెలను చక్కగా రాత్రి పడుకునే ముందు తలుచుకోండి. తెల్లవారేసరికి మనకు చిన్న చిన్న సమస్యలు కానీ ఇంట్లో గొడవలు కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలానే కాకుండా అనుకోకుండా కొన్ని సంఘటనలు కూడా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి కదండి. అలాంటి వాటి నుంచి కూడా మనం సులభంగా బయటపడడానికి ఈ యొక్క అంకెలనేవి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయని మనం చెప్పుకోవచ్చండి. వాటిని మనం ఎలా తలుచుకోవాలనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు నమ్మకంతో చేసుకుంటారో అప్పుడే మీకు తప్పక మంచి ఫలితం వస్తుంది, విజయం అనేది కలుగుతుంది. మీరు అంటే చేస్తారు కదా అంటే పరిహారం, దానికి ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడగలుగుతారు. అలాగే కాకుండా మంచి ఫలితం అనేది మీరు పొందగలుగుతారు. నమ్మకం అనేది చాలా ముఖ్యమని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మీరు నమ్మకంతో ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ అంకెలను మనసులో రాత్రి పడుకునేటప్పుడు, కేవలం అంకెలే కదండి, మనం ఏంటంటే ఒక తెల్లని కాగితాన్ని తీసేసుకొని వాటిపైన మనం చక్కగా రాసేసుకొని ఆ తర్వాత వచ్చేసి ప్రతిరోజు కూడా మనము ఇక మనం ఎలాగైతే ఫోన్ నెంబర్ని గుర్తుపెట్టుకుంటామో అలానే ఈ అంకెల్ని మనం గుర్తుపెట్టేసుకుని ప్రతిరోజు కూడా మనం చక్కగా తలుచుకుంటూ ఉండాలి. అలా తలుచుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక సమస్య ముందుగా వచ్చేసి మనం ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు సమస్య అనేది చెప్పుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఈ అంకెలను మనం తలుచుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే మనకు కష్టం అనేది రాదు. అలానే కాకుండా సమస్యలు అనేవి ఉండవు. చక్కగా మనకు అన్ని కూడా అనుకూలంగా ఉండటానికి, అన్ని కూడా సమస్యలన్నీ తీరిపోవటానికి, సమస్యల నుంచి మనం సులభంగా బయటపడడానికి, ఇక సమస్యలు రాకుండా ఉండటానికి, ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే మనం ఎదుర్కోవటానికి ఈ అంకెలు అనేవి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయండి. కాబట్టి ఏంటంటే కనుక మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. చేసుకుంటే ఖచ్చితంగా మీకు అయితే 100కి 100% ఫలితం వస్తుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే ఇది సమస్యల పరంగానే కాదు, మనం ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్తూ ఉంటాం కదా, అప్పుడు కూడా ఏంటంటే మనకు ఇవి అంటే ఈ అంకెలు అంటే ఈ సంఖ్యలు కానీ అంకెలు కానీ మనకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయన్నమాట. అలానే కాకుండా మనం ఏంటంటేనండి దీన్ని మనము పేపర్ పైన రాసుకోవాలి. రాసుకొని మనము పెట్టుకున్న అనుకోండి మన జేబులో, మనము అంటే మర్చిపోకుండా మన జేబులో మనము అంటే ఆడవారైనా సరే మగవారైనా సరే మనం మనతోనే ఉంచుకున్నాం అనుకోండి. దీన్ని మనం బయటికి వెళ్తాము అనుకోకుండా ఏదైనా ఆపద వస్తుంది, ఏదైనా సమస్య వస్తుంది అనుకోకుండా ఏదైనా జరుగుతుంది, అలా జరిగినప్పుడు దాని నుంచి మనం తొందరగా బయటపడాలంటే మనం ఎలాగైతే దైవాన్ని తలుచుకుంటామో దానితో పాటు మనం ఏంటంటే ఈ అంకెలను కూడా తలుచేసుకోవచ్చు. అంటే రాత్రి సమయంలో తలుచుకున్నా మనకు బాగానే ఉంటుంది. లేదంటే పగటి పూట మనసులో ఒకసారి సమస్య వచ్చినప్పుడు ఏదైనా ముఖ్యమైన పని కోసం మనం బయటికి వెళ్తూ ఉంటాం, పెద్ద పెద్ద పనుల కోసము, అలానే కాకుండా ఏదైనా సమస్యల్ని తీర్చడానికి ఇలా మనం బయటికి వెళ్తూ ఉంటాం కదా, అప్పుడు కూడా మనం ఏంటంటే ఈ అంకెలను చక్కగా తలచేసుకోవచ్చు. అలా కూడా మనకు ఫలితాలు అనేవి వస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూపించే విధంగా ఇవేనండి అంకెలు. వచ్చేసి అంకెలు అలాగే కాకుండా ఈ యొక్క మంత్రం కూడా చాలా శక్తివంతమైనది అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ 7 7 1 7 7 8 ఓం క్లీం ఓం
ఇదేంటంటే కనుక చాలా శక్తివంతమైనది. ఏడు అనే సంఖ్య ఏంటంటే చాలా అద్భుతాన్ని తెచ్చిపెడుతుంది. చాలామంది కూడా ఏంటంటే ఏడు అనే సంఖ్య చాలా దరిద్రానికి సంకేతం అని అంటారు, కానీ అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మనం చెప్పే విధంగా మనకు గ్రంథంలో కూడా చెప్పబడ్డ విధంగా ఏంటంటే ఈ అంకెలు అంటే 7718 అనమాట. ఓం క్లీం ఓం, ఇది మనం తలుచుకోవటం వల్ల ఏమవుతుందంటే కనుక మనకి ఏదైతే ఆపద సమస్య వస్తుంది అని మనం అనుకొని అంటే ఈ నామాన్ని మనం అంటే ఈ అంకెలను మనం పఠించుకుంటామో దాని నుంచి మనం చిన్న చిన్నగా అంటే దాని అర్థం అండి చిన్న చిన్నగా మెల్లిమెల్లిగా అంటే మెల్లిమెల్లిగా మనం దాని నుంచి బయటికి రాగలుగుతామని అర్థమని మనకు ఈ పురాణ గ్రంథం ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు ఇంత చిన్న అంకెల్ని తలుచుకుంటే నిజంగా సమస్యకు పరిష్కారం లభిస్తుందా అంటే మనము నిజంగా అండి దేనిలో మనకు ఎలాంటి శక్తి దాగుంటుందో మనం చెప్పలేము, మనం పసిగట్టలేము. కాబట్టి ఏంటంటే కనుక చిన్న మనము ఏంటంటే చిన్న దానికైనా సరే అండి పెద్ద సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది అనమాట. కొన్ని తంత్రాలు కానీ అంకెలు కానీ అలాగే మంత్రాల పరంగా కానీ చాలా పవర్ని కలిగి ఉంటాయి, చాలా పవర్ఫుల్గా కూడా ఉంటూ ఉంటాయన్నమాట. అలా మనకు ఫలితాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు తిన్నారు ఇక నైట్ అయిపోయింది ఇక పడుకోవాలి అనుకునేటప్పుడు ఏంటంటే చక్కగా రెండు చేతులను చూసేసుకుని మనం చెప్పుకున్న విధంగా అంకెలను తలచేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఓం క్లీం ఓం అనేసుకుంటే సరిపోతుంది. అన్న తర్వాత ఫలానా సమస్య ఉంది అంటే ఈ సమస్య మీకు వచ్చింది, ఈ సమస్య నుంచి మీరు సులభంగా బయటపడాలి, ఈ సమస్య మాకు రాకూడదు అనేసి ఇంకా మీరు సంకల్పం చెప్పేసుకుని పడుకోండి. చక్కగా ఏంటంటే కనుక తెల్లవారేసరికి అండి ఖచ్చితంగా మీరు మార్పుని గమనించుకోగలుగుతారు. అంటే ఒకటేసారి మీ సమస్య తెల్లవారేసరికి తీరిపోతుందని కాదు, కాస్తనైనా సరే మీరు అంటే మీ కళ్ళతో మీరు మార్పుని చూసుకోగలుగుతారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే కనుక ఈ యొక్క అంకెలు చాలా శక్తివంతమైనవి, చాలా శక్తిని కలిగి ఉంటాయి. అలాగే కాకుండా శాస్త్రాల్లోనే వీటి ద్వారా అంటే శాస్త్రాల ద్వారా మనకు చెప్పబడుతుంది కాబట్టి మనం చాలా నమ్మి అంటే చాలా పరిపూర్ణ నమ్మకంతో చేసుకోవచ్చు. నమ్మి మనం చేసుకోవటం వల్ల మనకు అధికంగా ఫలితాలు వస్తాయి, మన జీవితం బాగుంటుంది, అలాగే కాకుండా సమస్యలు రాకుండా ఉంటాయి, మనకు ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది లభిస్తుంది. ఎక్కువగా ఇబ్బందులు ఉన్నప్పుడు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఎక్కువగా మనం బాధపడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి మనం నైట్ పడుకునేటప్పుడే అన్నీ ఆలోచించుకొని అన్నీ కూడా బాధపడుతూ ఒక్కొక్కసారి కొంతమంది ఏడుస్తూ కూడా ఉంటూ ఉంటారు. అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడడానికి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చండి. మనకు ఖచ్చితంగా ఇక తిరుగుండదని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. అంటే అలాంటి సమస్యల నుంచి కానీ అలాంటి బాధల నుంచి కానీ మీరు ఒకవేళ దుఃఖిస్తూ ఉంటే దాని దుఃఖం నుంచి కానీ మీరు బయటికి రావడానికి ఇది ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే కనుక ఈ యొక్క అంకెలు మీరు రాసి కూడా మీ దగ్గర పెట్టుకోవచ్చు, లేదంటే నోటెడ్గా కూడా మీరు చక్కగా పెట్టేసుకోవచ్చు. అలా పెట్టుకోవడం వల్ల కూడా ఫలితం అనేది రావడం జరుగుతుందన్నమాట. మీరే అంటారండి ఒక 4 రోజులు కానీ ఒక 20 రోజులు కానీ మనం పఠించుకుంటే మనకు ఫలితాన్ని మనం చూస్తాం కదా మన కళ్ళతో, మనము అప్పుడు చూసినప్పుడు మనమే ఆశ్చర్య అలా అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. అంటే మనము ఇది 11 రోజులు కానీ 21 రోజులు కానీ లేదంటే 19 రోజులు కానీ 23 రోజులు కానీ మనము ఈ అంకెలను మనం పఠించుకుంటే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని గ్రంథం ద్వారా మనకు వివరించడం జరుగుతుందండి. కాబట్టి ఏంటంటే కనుక మీరు చక్కగా ఈ యొక్క అంకెలను రాత్రి పడుకునే సమయంలో తప్పక పఠించండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరే ఫలితాన్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోవడం జరుగుతుందండి, ఇక తిరుగుండదు.